అందరికి నమస్కారం నా పేరు వికాస్ పుల్లి మరి ముందుగా మన ఇండియన్ సినిమా లెజెండ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా వారికి నందమూరి అభిమానులకు అలాగే ఆత్మీయులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చి అన్నగారికి నివాళులు అర్పిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం कार्यक्रम सोदरी सोदर वाल अका चल को अनाथ अंदर हृदयपूर्वक नमस्कार मरी सदर्भंग मरी अलगारे अभी चरत्र चरत्र మరి ఒక మేజర్ చంద్రకాంత్ ఒక బొబ్బిలి పులి డ్రైవర్ రాముడు ఇటువంటి అనేకమైన సినిమాలను మన కోసం చాలా అద్భుతంగా చేసి ఎంతో మంది గుడ్డెల్లో ఒక అర్ధగాడిగా నిలిచిపోయాడు మన మహానుభావుడు నందమూరి రామారావు గారు. మరి వారు స్త్రీకి ఎంత గౌరవం ఇస్తారో మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా నేను నటించిన లెజెండ్ అనే మూవీలో స్త్రీలను గౌరవిస్తూ ఒక డైలాగ్ ఇప్పుడు చెప్పబోతున్నాను. నిన్ను కొనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నీ చేయి పట్టి నడిపించడానికి అక్క కావాలి, నువ్వు తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపులో పుట్టడానికి మాత్రం కూతురు వద్దు. ఏ ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ ఉమెన్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపులే పుట్టాలి. ఇటువంటి ఆడపిల్లలు కలాలంటే క్యాల్క్యులేషన్, పెంచాలంటే క్యాల్క్యులేషన్, చివరికి ఒక ఇంటికి పంపాలన్నా క్యాల్క్యులేషన్. చీప్ బ్లడ్ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఆడపిల్లలు నటిల్లో నడిగురులో కాదురా, మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. వీరాస్త్రీయ జననం నాస్తి, వీరాస్త్రీయ గమనం నాస్తి, వీరాస్త్రీయ జీవం నాస్తి, వీరాస్త్రీయ సృష్టి నేభం నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయిన వాళ్ళ కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తారేమో కానీ ఏ ఆడపిల్ల కష్టం వచ్చినా ఆ రక్షణ కూడా ఆలస్యం చెయ్యడు. మా నందమూరి తారక రామారావు బాలకృష్ణకి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరూ కలుస్తామంటే ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చూస్తామంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తమ్ముళ్ళు అంతేకాదు ఆడవాళ్ళు కూడా చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ ఆనందానికి కారణం ఏంటంటే వస్తుంటే అక్కడ ఒక మిత్రుడిని అడిగాను, వాళ్ళు చెప్పారు అన్నగారి జయంతి అంటే మా అందరికీ పండగ లాంటి రోజు అని చెప్పారు. తమ్ముళ్ళు ఈ విషయం మీరు ఏకీభవిస్తే ఒక్కసారి గట్టిగా చప్పట్టుకొట్టాలి. ఈ మార్గా అన్నగారి శత జయంతి కార్యక్రమాలు అమెరికాలో ఈరోజు మన ఉయ్యూరి శ్రీనివాస్ గారు ప్రారంభించినందుకు వర్జీనియా వాసులుగా మీరు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారని నాకు తెలుసు. నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాతో మాట్లాడారు, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా మాతో మాట్లాడారు, చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ గారు మాట్లాడారు, యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ గారు మాట్లాడారు. అందరు కూడా ఒకేమని చెప్పారు, తమ్ముడు మీరేం కంగారు పడకండి, అక్కడ మన ఊరి శ్రీనివాస్ ఉన్నారు, జానీ ఉన్నారు, అందరు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు, మీరు నిశ్చింతగా వెళ్ళామని చెప్పారు. ఒక్కసారి అందరు కూడా మరొకసారి అన్నగారి శత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే వేదికపైన మీ అందరినీ నేను లైవ్ గా కలుస్తానని చెప్తున్నాను. జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.